ప్రధానమైన కారణం పేదవాళ్ళ జీవితాలు బ్రతకడానికే భారంగా తయారయ్యి కరోనాలో జరిగిన అన్యాయం కోల్పోయిన ఉపాధి మరవక ముందే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడమే కాకుండా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి మధ్య తరగతి దిగువ తరగతి పౌరులు బ్రతకలేని పరిస్థితుల్లో వైఫల్యం చెందిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి దేశంలో ఉన్న యువత మొత్తం నడుం బిగించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ సందర్భంగా ప్రజలను తప్పుదారి పట్టించడానికి మూసేసిన కేసును తిరిగి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద పెట్టి విచారణ పేరు మీద రోజుల కొద్దీ అర్ధరాత్రి వరకు వేధింపులకు పాల్పడడం ద్వారా దేశంలో పత్రికలు ప్రసార సాధనాలు ప్రజా సమస్యలను పక్కన పెట్టి బ్రతుకు భారమైన పేదల సంబంధించిన అంశాలను ప్రస్తావించకుండా కేవలం ఈడీ విచారణను రాజకీయ వేధింపులనే చర్చకు తెరలేపి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకొని రాష్ట్రపతి ఎన్నికలల నెగ్గడమే కాకుండా అదే విధంగా రాబోయే రాష్ట్రపతి ఎన్నికలల్లో ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకోవడానికి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వేధింపులకు గురి చేస్తే కేసీఆర్ లాంటి వాళ్ళు ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు జాతీయ పార్టీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీ గారిని నరేంద్ర మోడీ ఇడిసిపెట్టలేదు వేధిస్తున్నాడంటే రేపు మా పరిస్థితులు ఇంతకంటే దారుణంగా మారతాయి కాబట్టి మోడీ గారికి లొంగిపోవడమే బెటర్ అని చెప్పి ఈ ప్రాంతీయ పార్టీలను బెదిరించుకోవడానికి ఈరోజు ఈ సందర్భాన్ని వినియోగించుకుంటున్నాడు. నిన్న మమతా బెనర్జీ గారు ఎన్డీఏ వ్యతిరేక కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరు కలిసి ఒక రాష్ట్రపతి అభ్యర్థిని పెడదామనుకుంటే బీజేడీ వాళ్ళు కేసీఆర్ గారు కొన్ని ప్రాంతీయ పార్టీలు గైరాజరైనాయి. ఎవరైతే గైరాజరైనరో వాళ్ళందరికీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసుల భయం ఉంది. ఇవాళ ఇంత పెద్ద నాయకులు నిజాయితీ పరులు దేశం కోసం రెండు తరాలు స్వతంత్రం కోసం జైళ్లలో మగ్గినోళ్ళు రెండు తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలనే మోడీ వదలలేదంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి వేల కోట్లు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుందని చెప్పి ఇవాళ వాళ్ళందరూ భయపడిపోయే పరిస్థితి. ఇదొక నేపథ్యం అయితే మీరు మొదటి రోజు ఢిల్లీ పోలీసులు కేసీ వేణుగోపాల్ గారిని అదేవిధంగా చిదంబరం గారిని ముఖ్య నాయకులందరి మీద దాడులు చేసినారు. కేసీ వేణుగోపాల్ గారు చొక్కా చించి కొట్టినరు. చిదంబరం గారిని కొడితే అద్దాలు పోయి ఎక్కడో పడ్డాయి, పక్కటెముకలు ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయినాయి. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులను దొరికిన వాళ్ళని దొరికినట్టే కొట్టినరు. మా సహచర పార్లమెంట్ సభ్యురాలు జ్యోతిమణి గారిని దారుణంగా బట్టలు చించేసి కొట్టి దాడి మరీ చేసినరు. మహిళా పార్లమెంట్ సభ్యుల మీద కూడా పోలీసులు పాశవికంగా దాడి చేసినరు. ఇది సరిపోదన్నట్టుగా నిన్న వందలాది మంది పోలీసులు ఏఐసిసి కార్యాలయంలో అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో ఉన్న నాయకులను రోడ్డు మీద ఉండాల్సిన పోలీసులు కాంగ్రెస్ ఆఫీసులోకి దూరుకొని దొరికిన వాళ్ళని దొరికినట్టే చితక బాధి తమ పొలిటికల్ బాస్లను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసినారు. నిన్న జరిగిన దారుణ సంఘటనను మా సహచర పార్లమెంట్ సభ్యులు స్పీకర్ గారికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదు. కానీ ఈ నాలుగు రోజుల్లో చిదంబరం గారిని కేసీ వేణుగోపాల్ గారి నుంచి మొదలు పెడితే జ్యోతిమణి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు చితకబాదడం ద్వారా నరేంద్ర మోడీ గారు వివిధ రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సందేశాన్ని ఇచ్చిండు. ఎవరైనా గాంధీ కుటుంబానికి అండగా నిలబడి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని వీధుల్లోకి వస్తే వాళ్లను చితక బాధండి, దొరికినోని దొరికినట్టే ఈపులు పగలగొట్టండి అని చెప్పి వారు సందేశాన్ని ఇచ్చిండ్రు.
మీకందరికీ की తెలుసు గత 4 రోజులుగా మేము శ్రీమతి ఇంద్రగాంధీ గారి నుంచి ఈడీ ఆఫీస్ వరకు వేలాది మందితోని మేము నిరసన ర్యాలీ తీసినాం చిన్న చెదరుమదరు సంఘటన కూడా జరగలే రెండో రోజు ఈడీ కార్యాలయం ముందే వేలాది మందితోని దాదాపుగా 12 13 గంటల నిరసన తెలిపినాం చిన్న సంఘటన జరగలే నిన్నటికి నిన్న గాంధీ భవన్ లో కూడా వేలాది మంది శ్రేణులతోటి నిరసన తెలిపినాం ఎక్కడ కూడా చెదరుమదరు సంఘటన జరగలే గత 11 నెలలుగా నేను పిసిసి అధ్యక్షుడైనాక ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినాం లక్షలాది మందితో బహిరంగ సభలు ఏర్పాటు చేసినాం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినాం ఎక్కడ కూడా చిన్న చెదరుమదరు సంఘటన గాని శాంతి భద్రతలకు భంగం కలిగించే విధానాన్ని గాని కాంగ్రెస్ పార్టీ పాటించలేదు కాంగ్రెస్ పార్టీ శాంతిని నమ్ముతుంది శాంతిని విశ్వసిస్తుంది ప్రపంచానికే శాంతి గురించి తెలియజెప్పిన మహాత్మా గాంధీ గారి యొక్క మూల సూత్రాన్ని శాంతియుతంగా ఉండాలి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలి అని మహాత్మా గాంధీ గారు ఏ విధానాన్ని అయితే ఉద్బోధించినో మాకు ఆ విధానాలను తూచా తప్పకుండా మేము పాటించినం ఇవాల కూడా ఖైరతాబాద్ చౌరస్తాలో పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం దగ్గరికి వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు వచ్చి అక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉన్న రాజ్ భవన్ వరకు శాంతియుతంగా ఒక నిరసన ర్యాలీని నిర్వహించి ప్రశాంత వాతావరణంలో అక్కడ రాజ్ భవన్ ముందు నిరసన తెలపాలని మేము పిలిపియడం జరిగింది అందులో భాగంగానే మా నాయకులు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ఇతర శాసన సభ్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు గీతా రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లో ఉండే అందరి కీలమైన నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇలా జంట నగరాలకు సంబంధించిన నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు జాతీయ స్థాయిలో ఉన్న బోస్రాజ్ గారు శ్రీనివాసన్ గారు ఏఐసీసీ సెక్రటరీలతో సహా మేమందరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాం శాంతియుతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమం మీద పోలీసులు పాశవికంగా దాడి చేసి మొదట మా యూత్ కాంగ్రెస్ శ్రేణులను చితకబాదిన్రు ఆ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల మీద దాడి చేసిన్రు దాంతో చెల్లా చెదురైపోయిన నిరసన మా నిరసన తెలిపే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ దిక్కుల పరిగెత్తిన్రు దీని అవకాశంగా తీసుకొని సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క మీద డీసీపీ జోవియల్ డేవిస్ గారు దాడి చేశారు మహిళా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గారిని ఆమెను మహిళా పోలీసులతో అరెస్ట్ చేయించాల్సింది వారితో చర్చించడానికి మహిళా పోలీసుల అధికారులను పంపించాల్సింది మగ పోలీసులు కూడా అక్కడికి వెళ్లి వారితో చర్చిస్తున్నప్పుడు తోపులాటలో రేణుకా చౌదరి గారు పడిపోబోతూ అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళని పట్టుకుంటే దాని ఎస్ఐ మీద దాడి చేసినట్టు డ్యూటీకి భంగం కలిగించి పోలీస్ అధికారి మీద దాడి చేసిన రేణుకా చౌదరి గారి మీద అక్రమ కేసులు పెట్టినట్టు మా దృష్టికి వచ్చింది అదే విధంగా మా జాతీయ యువజన కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈ రోజు అధికార ప్రతినిధిగా ఉన్న చామల కిరణ్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు గొడ్డును బాదినట్టు బారింది ఇయాల ఆయన కాలు ఫ్రాక్చర్ అయి అపోలో హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ పొందుతున్నాడు యూత్ కాంగ్రెస్ యువకుల కాళ్ళు ఇరిగిపోయినాయి కొంతమంది చేతులు ఇరిగిపోయినాయి నేను అడుగుతున్న ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు మహిళా కాంగ్రెస్ నాయకుల మీద పోలీసులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఈ రకమైన సంస్కృతిని ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు ఇట్లా ఒకవేళ తెలంగాణ ఉద్యమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించనుంటే కేసీఆర్ కేటీఆర్ అసలు ఉండేవాళ్ళ ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవాలన్నా మీరు నరేంద్ర మోడీ గారి ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించుకోవాలనుకుంటే అది మీ ఇష్టం రాబోయే రాష్ట్రపతి ఎన్నికలల్లో మీరు బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోండి అది మీ ఇష్టం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రహస్య ఆదేశాలతోటి కేసీఆర్ గారు పోలీసులను అడ్డం పెట్టుకొని మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది దుర్మార్గమైన చర్య ఇలాంటి పాశవికమైన చర్యలను కాంగ్రెస్ పార్టీ
చూస్తూ ఊరుకోదు. అదే విధంగా మీరు పెట్టిన అక్రమ కేసులు ఏవైతున్నాయో తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రధానంగా శ్రీమతి రేణుకా చౌదరి గారి మీద కేసులు పెట్టినట్టు మాకు దృష్టికి వచ్చింది. ఇది ఏమాత్రం మంచిది కాదు సుమా. కాంగ్రెస్ శ్రేణులను కొట్టింది గాక కాంగ్రెస్ శ్రేణుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి భయపెట్టాలనుకుంటున్నారు. మీ తాటాకు చప్పులకు భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోండి. మీరు భయపడిపోయి మోడీ గారికి గులాంగిరి చేస్తుండొచ్చు, మీరు భారతీయ జనతా పార్టీకి లొంగిపోయి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ శ్రేణులు ఎవ్వరు భయపడేటోళ్ళు లేరు. ఇక జవాబ్ పత్తర్ సే దేంగే, కోయి డర్నే వాలే హై నహీ, హమ్ లోగ్ పిచ్చే హటింగే నహీ.